నెల్లూరు జిల్లా నేలటూరు ఏపీ జెన్కో సంస్థకు చెందిన యాష్ పౌండ్ కట్ట తెగిపోవడంతో విచారణ చేపట్టాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కలెక్టరేట్ వద్ద డిఆర్ఓని సంప్రదించారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే యాష్ పౌండ్కి సంబంధించిన పలు పనులు జరిగాయని, నాణ్యతను పాటించకపోవడంతో ఈ ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఆమోదనం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంతల్లోకి పారడం, అదేవిధంగా పంట కాలువల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులు అందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది.